స్టాక్ మార్కెట్కు చలో స్టాక్ మార్కెట్ ఇప్పటికీ చాలామందికి ఇదో బ్రహ్మ పదార్థం ఈ పేరు వినగానే ఏమీ అర్థం కానట్టుగా ముఖం పెట్టేస్తూ ఉంటారు న్యూస్ పేపర్లకు అమూలాగ్రం వదలకుండా చదివేవాళ్ళు కూడా బిజినెస్ పేజీ రాగానే అలా తిప్పేస్తారు ఒకవేళ చదివిన స్టాక్స్ వివరాల వైపు చూడరు స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ షేర్లు ట్రేడింగ్ ఇవన్నీ ఏమిటి ఈ బుల్స్ బేర్స్ స్టాక్స్ అంటే ఎవరు స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు ఎలా జరుగుతాయి ఇలాంటి అనేక అనేక ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఒక కంపెనీని నడుపుతున్న వారెవరైనా మొదట్లో కొంత నిధులు పెట్టుబడిగా పెడతారు కంపెనీని విస్తరించేటప్పుడు ఇంకో సందర్భంలోనూ అదనపు నిధులు కావాల్సి వస్తే బయటి వ్యక్తులకు కొంత వాటా షేర్ ఇచ్చి వారి నుంచి నిధులు సమీకరిస్తారు వాటాదారులు ఆ షేర్లను ఎప్పుడు కావాలో అప్పుడు విక్రయించుకోవటానికి వీలుగా స్టాక్ మార్కెట్లో వీటిని లిస్ట్ చేస్తారు కంపెనీ పనితీరు ఆధారంగా ఈ షేరు ధర పెరగొచ్చు తగ్గొచ్చు కూడా ఈ కొనుగోళ్లు అమ్మకాల కేంద్ర స్థానమే స్టాక్ మార్కెట్ ఈ మార్కెట్ కూడా ప్రైమరీ సెకండరీ అని రెండు రకాలు ఈ రెండు మార్గాల్లో ఇన్వెస్టర్లు సెక్యూరిటీల అంటే షేర్లు బాండ్లు తదితరాల క్రయ విక్రయాలు జరుపుతూ ఉంటారు ప్రైమరీ మార్కెట్ ఇది కొత్త షేర్లు బాండ్ల జారీకి వేదిక మరోలా చెప్పాలంటే సంస్థలు తమ కొత్త షేర్లు బాండ్లను రకరకాల ఇష్యూల ద్వారా జారీ చేసే ఫైనాన్షియల్ మార్కెట్ అప్పటికే జారీ అయిన సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిపే సెకండరీ మార్కెట్తో పోలిస్తే ప్రైమరీ మార్కెట్ ప్రత్యేకత లక్షణం ఇది రెండు వేల ఎనిమిది అక్టోబర్ నాటికి ప్రపంచ స్టాక్ మార్కెట్ పరిమాణం ఎంతో తెలుసా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల డాలర్లు ఇక మొత్తం డెరివేటివ్స్ మార్కెట్ పరిమాణమైతే దాదాపు ఎనిమిది వందల ట్రిలియన్ డాలర్లని ఒక ట్రిలియన్ లక్ష కోట్లు అని అంచనా అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి దాదాపు పదకొండు రెట్లన్నమాట స్టాక్ మార్కెట్ ఆవిర్భావం అప్పుడిప్పుడో పన్నెండవ శతాబ్దిలో ఫ్రాన్స్లో సీదాగానే జరిగిందట పారిశ్రామిక విప్లవం తర్వాత తొలుత యూరప్ దేశాల్లో తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు శరవేగంగా వ్యాప్తి చెందాయి పదిహేడవ శతాబ్దంలో ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ తొలిసారిగా నిరంతర ట్రేడింగ్ ను ప్రవేశపెట్టింది అప్పటి నుంచి కొత్త పుంతలు తొక్కిన స్టాక్ మార్కెట్లు నేటికి అత్యాధునిక రూపు సంతరించుకున్నాయి కొన్ని దశాబ్దాల క్రితం దాకా కూడా బయ్యర్లు సెల్లర్లు సాధారణంగా సంపన్నులైన వ్యక్తులే అయి ఉండేవారు ఇప్పుడు మాత్రం మార్కెట్లో హవా అంతా పెన్షన్ ఫండ్లు బీమా కంపెనీల వంటి సంస్థాగత ఇన్వెస్టర్లే సెకండరీ మార్కెట్ ప్రైమరీ మార్కెట్లో తొలుత జారీ అయిన బాండ్లు షేర్లపై తిరిగి కొనుగోళ్లు అమ్మకాలు జరిగే మార్కెట్ మరోలా చెప్పాలంటే అప్పటికే చలామణిలో ఉన్న సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిగే వ్యవస్థీకృత మార్కెట్ అత్యధిక పాళ్లు ట్రేడింగ్ జరిగేది ఇక్కడే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటివన్నీ సెకండరీ మార్కెట్లే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి